గుంటూరు సిటీ పరిధిలోని పేదకాకాని మండల పరిషత్ ఎన్నికల్లో పేదకాకాని గ్రామ ఎంపీటీసీ 3 వార్డులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న రెడ్డి కిరణ్ బాబుకు ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిపించాలని బీసీ సంఘం నాయకులు కామూరి మల్లికార్జునరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ పేదకాకాని మండల అభ్యర్థిగా పోటీ చేయుచున్నారని ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించిన అనంతరావు పేదకాకాని మండల పరిషత్లో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని అనగా పెన్షన్స్, సీసీ రోడ్స్, డ్రైనేజీ, మరీ ముఖ్యంగా నీటి కొరత ప్రతి పనులు చేపడతామని మీకు అందుబాటులో ఉంటారని మండల ప్రజా పరిషత్ ఎంపీటీసీగా పోటీ చేస్తున్న కిరణ్ బాబు తెలిపారు. కాబట్టి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. నేను పెద్దగాకాని మండల పరిషత్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గెలిచిన తర్వాత దానికి సంబంధించిన అన్ని పనులు నేను రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ పెన్షన్స్ కానీ ఏదైనా కానీ ఎవరికి ఎలాంటి ఇది వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా నేను గట్టిగా ఫోన్కొని చేయదలుచుకున్నాను. పార్టీ అభివృద్ధికి నా సహశక్తులుగా నేను తోడ్పడతాను. ఏదైనా కానీ ఇలాంటి ఇది లేకుండా నేను జనాలకు మమేకమై అన్ని ఇదిలో అభివృద్ధికి తోడ్పడతానని మనం చేస్తున్నాను. ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు మంచి వ్యక్తి, 10 మందిని కలుపుపోయే వ్యక్తి. ఆయన వైద్యం చేస్తాడు, అట్లా జనమందరికీ ఒక మంచి అభిప్రాయంతో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనకుండా వచ్చిన వాళ్ళకి మంచి భావంతో వైద్యం చేసి చేస్తుంటాడు. దాంతో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయనకి ఇచ్చారు. ఆయన పార్టీ కోసం బాగా కృషి చేసి పనిచేసి వార్డులో గ్రామంలో ఏయుండా పనిచేసి ముందుకు పోతాడని చెప్పేసి ఆశిస్తున్నాం. అదే ఈ వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళు చేస్తున్న అరాచకాలకు కూడా ముందుండి పనిచేస్తాడని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నాము. మా 3వ వార్డు ఎంపీటీ రెడ్డి కిరణ్ కుమార్ గారికి మేము ప్రజలు మంచి ఆదరణతో ముందుకెళ్తున్నాము. బహుశా ఈ కాకాని మండలంలో 20 ఎంపీటీ నెంబర్లో ఇంత ఆదరణ వ్యక్తి ఇంకెవరు లేరు అనుకుంటున్నాము. అట్నే గెలుపన 20 మంది అభ్యర్థుల ముందంజలో ఉండే వ్యక్తి తొలిసారి వ్యక్తి ఈయనే అనేది మాకు ఒక భరోసా ఉంది. అట్నే ఇతను కుటుంబం కింద నుంచి ప్రజలతో సంబంధాలతో పైకి వచ్చిన వ్యక్తి. అట్నే మా పార్టీ నాయకులు నరేంద్ర గారు కానీ వీళ్ళంతా కలిసి అలాంటి వ్యక్తిని పెట్టనయ్యా బాగుండదని మా పీతమ్మ నాయకుడు తూలివాళ్ళ నరేంద్ర గారు సూచన మేరకు ఈ వ్యక్తిని మేము ఎంపిక చేసుకోవడం అయింది. ఈరోజు ఇలాంటి వ్యక్తులు మాకు రావటం మా పార్టీకి మాకు ఒక రకంగా అదృష్టం. ఆ వ్యక్తిని కాపాడుకుంటాకి ఆ వ్యక్తి గెలుపుకి కింద కేటగిరీ తెలుగుదేశం అభిమానించి కార్యకర్త కలిసి ప్రతి ఒక్కడు ఏది 24 గంటలు ఓటుతో గెలిపించుకొని ముందుకు తీసుకొని ఆయనకి ఒక గిట్టిగా దొలిపాలని నరేంద్ర గారికి ఇస్తామని నమ్మకంతో ఈ ఇస్తున్నాము. అదే భరోసా మా 3వ వార్డు కార్యకర్తలు అభిమానులు అందరు సహకారంతో జామ తెలుగుదేశం పార్టీ సహకారంతో అంతా కలిసి ఒకే ఏకదాటిగా ఈయన గెలుపు కృషి చేస్తామని ఒక్కోసారి మనకు చూపిస్తూ ఇది నమస్కరిస్తున్నాను.